హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్ ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో గమనిద్దాం. ఈరోజు తారీఖు 4 జనవరి 2022 మంగళవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. మార్కెట్ ఈరోజు 672.71 పాయింట్లు పెరగడం జరిగింది సెన్సెక్స్. తర్వాత అంటే 672.71 పెరిగి 1.14% 59,855.93 పాయింట్లలో క్లోజ్ అవడం జరిగింది. తర్వాత నిఫ్టీ వచ్చి 179.55 పాయింట్లు 1.02% 17,805.25 పాయింట్లలో పెరగడం జరిగింది. ఏది నిఫ్టీ. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 418.25 పాయింట్లలో పెరగడం జరిగింది. తర్వాత 1.15% పెరిగింది. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇక తర్వాత నిన్న ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేయడం జరిగింది. ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నారో నిన్న 902.64 కోట్లు ఎఫ్ఐఐలు బై చేయడం జరిగింది. మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 803.11 కోట్లు బై చేయడం జరిగింది. తర్వాత ఈరోజు మనకి టర్నోవర్ వచ్చి 70,41,73.06 కోట్లు ఎఫ్ఎన్ఓలో టర్నోవర్ జరిగింది. తర్వాత ఈక్విటీలో వచ్చి 55,649.37 లాభాల బాటలోకి ప్రయాణం చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఏవైతే యూరోపియన్ మార్కెట్లు అంటే ఈరోజు రాత్రి కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి నాస్డాక్లో. యూరోపియన్ మార్కెట్లు కూడా ఆల్రెడీ పాజిటివ్లోనే ఓపెన్ అవ్వటం జరిగింది. అందుకని మంది కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక తర్వాత ఇక న్యూస్ వచ్చేటప్పటికి మనకి శ్రీరామ న్యూస్ ప్రింట్ ఉంది. ఇది ఎంఓఈ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ నుంచి తీసుకోవటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ నుంచి ఎంఓయు కుదుర్చుకుంది. స్టార్చ్ అండ్ ఎలైడ్ ప్రొడక్ట్స్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సహాయపడింది. ఇది శ్రీ రేణుకా న్యూస్ ప్రింట్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ తోటి. తర్వాత హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ఉంది, బోనస్ ఉంది. బోనస్ గురించి జనవరి 6వ తారీఖు మీటింగ్ ఉంది. తర్వాత ఫైజర్కి USFDA అప్రూవల్ రావడం జరిగింది కోవిడ్ వ్యాక్సిన్ గురించి 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకి వేయడానికి. తర్వాత గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ పెరగడం జరిగింది. వాటికి బెనిఫిట్ కేపీఆర్ ఒకటి, గూగుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఒకటి, ఆ రెండింటికి బెనిఫిట్ ఉంటుంది గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్. తర్వాత దిలీప్ బిల్డ్ కానికి ఆర్డర్ రావడం జరిగింది. కోల్ ఇండియా నుంచి 1795 రోజులు ఈ మధ్య కాలంలో అంటే 26,83.02 కోట్లకి దిలీప్ బిల్డ్ కానికి కోల్ ఇండియా నుంచి ఆర్డర్ రావడం జరిగింది ఈ మధ్య కాలంలో. గ్రావిటా ప్రైవేట్ ప్లేస్మెంట్ ఇస్తుంది. తర్వాత వసుంధర రసాయన్ మెర్జర్ అవుతుంది. పిఎన్జే కచమ్ ప్రైవేట్ లిమిటెడ్లో మెర్జ్ అవుతుంది, అంటే ఆ కంపెనీ వసుంధర రసాయన్లోకి మెర్జ్ అవుతుంది. తర్వాత ఆశీర్వాద్ స్టీల్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, అది ఎసెట్స్ని సేల్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఎసెట్స్ని అమ్మటం మొదలు పెడుతుంది. అది ఇంకా డీటెయిల్స్ మొత్తం రాలేదు మనకి. ఆశీర్వాద్ స్టీల్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అది అదర్ ఇన్కమ్ కింద వస్తుంది మనకి. ఈరన్ ఫార్మా అని ఒక కంపెనీ ఉంది, అది గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ నుంచి ఎంఓయు కుదుర్చుకుంది, 50 కోట్లు పెట్టుబడి పెడుతుంది. తర్వాత ఎల్ఎన్టీకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది. ఢిల్లీ డిఎంఆర్సీ అంటాం, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది. ఎవరికి? ఎల్ఎన్టీకి, మెట్రో కోసం. తర్వాత బలరాంపూర్ చిన్నీకి అది ఇథనాలు ఏదైతే ఉందో అది కెపాసిటీ గ్రో అవుతుంది ఫ్రమ్ 520 కిలోలీటర్స్ నుంచి 1000 కిలోలీటర్స్కి ఇంక్రీజ్ చేస్తుంది ఇథనాలు మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత టాటా కమ్యూనికేషన్స్ ఏవైతే ఉందో ఆర్డర్ రావడం జరిగింది టాటా కమ్యూనికేషన్కి. గెయిన్ కేఎస్ఏ స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ ఇన్ సౌదీ అరేబియా, అక్కడ నుంచి టాటా కమ్యూనికేషన్కి ఆర్డర్ రావడం జరిగింది. జైన్ కేఎస్ఏ స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ నుంచి సౌదీ అరేబియా నుంచి వీళ్ళకి టాటా కమ్యూనికేషన్కి ఆర్డర్ రావడం జరిగింది. వేదాంత ADS ADR లో ఏదైతుందో అది డీలిస్టింగ్ అవుతుంది, ఏది వేదాంత. తర్వాత టాల్బ్రోస్ కంపెనీ ఉంది, మన ఫిట్టింగ్ కంపెనీ అంటే ఎక్సర్సైజులు చేసేటటువంటి జిమ్ టాల్బ్రోస్, అది డాలి కన్నా విజయ్ కేడియా వాళ్ళ స్టేక్ని పెంచుకుంది. డాలి కన్నాను
విజయకేడియా వాళ్ళు స్టేకింగ్ పెంచుకోవడం జరిగింది టాస్క్ ఫోర్స్లో. తర్వాత జీఈటీ అండి ఇండియా ఉంది, అది సేల్ ఆఫ్ గ్లోబల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ని సేల్ చేస్తుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ మాత్రం మన ఇండియా వివేతుల్లో 300 బిలియన్ ఇప్పటిదాకా ఈ 9 మంత్స్లో టాప్ అనమాట. 300 బిలియన్స్ ఎక్స్పోర్ట్స్ జరిగినాయి 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో. అలంబిక్ ఫార్మాకి ఈఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. ఇది ఈరోజుకి న్యూస్. తర్వాత మనకి టాప్ గెయినర్స్ వచ్చి ఇవి టాప్ గెయినర్స్ ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, టైటాన్, ఇవి ఎన్ఎస్సి ఎన్ఎస్సిలో ఇవి, బిఎస్సిలో ద్వారకే షుగర్, అంటే షుగర్లు అన్నీ పెరిగినాయి ఇవాళ. బలరాంపూర్ ఇచ్చినాయి, నియోజన్ కెమికల్స్, ధంపూర్ షుగర్, డాల్మియా భారత్ షుగర్, రేపు కూడా షుగర్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఐడియా కోసం, ఇది బిగినర్స్ లెర్నర్స్ కోసం, మీకు ఎనాలిసిస్ కోసం, ఇది నా సూచన మాత్రమే. మీకు ఏదైనా అనిపిస్తే మీరు ఓన్గా ఎనాలిసిస్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నమస్తే, సెలవు.